వాగుకు గండిపడి నీట మునిగిన ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. బాధితులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామన్న తుమ్మల తక్షణమే వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారికి అత్యవసర సహాయాన్ని అందజేయాలని కలెక్టర్కి ఆదేశాలిచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరగాలని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తుమ్మల ఆదేశించారు. మండలంలో విస్తృతంగా పర్యటించి శిథిలావస్థకు చేరిన హాస్టల్ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే అనుమతులు తీసుకుని తొలగించాలన్నారు. ఎస్పీ చొరవతో ప్రాణ జరగకుండా చర్యలు తీసుకుని ఆంధ్ర నుంచి హెలికాప్టర్లు తెప్పించి ప్రాణాలు కాపాడిన ఎస్పీ రోహిత్ రాజ్ కు కలెక్టర్ కు ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు తుమ్మల. మరోవైపు గండిపడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వెంటనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అందరికీ నష్టపరిహారం ఇస్తామన్న ఆయన నిర్వాసితులకి నిత్యావసరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలాన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి, అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుద్ది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పడుతుంది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడ నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 5 గంటల నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. అదే ఇంకొక అరగంట లేట్ అయినా కూడా చీకట పడితే హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాడో మీకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఫోన్ చేయకముందు ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి అన్ని వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులు కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వేములవాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. వేములవాడ మండలం హనుమాజీపేట వద్ద నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో వేములవాడ హనుమాజీపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేములవాడ గుడి చెరువులోకి కూడా వరద ప్రవాహం వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో మానేర్కి నీటిని విడుదల చేశారు. 525 క్యూసెక్ల స్వల్ప ఇన్ఫ్లో వస్తుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది.